విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి చూస్తే సుమారు 48 గంటలు పడుతుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండి, మరోవైపు నారాయణగిరి వెయిటింగ్ హాల్ ఉన్నటువంటి 9 షెడ్లు నిండిపోవడంతో భక్తులైతే సుమారు 5 కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. టీటీడీ ఏర్పాట్లు సరిగా లేవని చెప్పేసి భక్తులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు అధికారులు మీరు ఏమని చెప్పారు అంటే దీనికి సంబంధించి, దర్శనానికి సంబంధించి ఇన్ని గంటలు పడుతుంది, ఇలా ఉండదని చెప్పేసి మీకు ఏమైనా ఏర్పాట్లు చేశారంటారా? చెప్పండి సార్. సార్, నేను తిరుపతికి గత 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను సార్. నేను తిరుపతికి గత 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. మాది కడప జిల్లా, మాది బ్రహ్మగారి మఠం. 10 ఏళ్ళ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి మేము ఇప్పుడు చూడలేదు. వీళ్ళు 48 అవర్స్ చెప్తున్నారు, కానీ అక్కడ ఎలా ఉన్నాయంటే సిచ్యువేషన్స్, కనీసం బాత్రూమ్ వెళ్ళేదానికి లోపల జగ్గు కూడా లేదు, వాటర్ లేదు, పడుకునేదానికి నీళ్ళు లేవు, ఆమె పడుకునేదానికి బెడ్ లేవు. ఎటువంటి పరిస్థితులు లేవు సార్, చాప ఏమేమి లేవు అంటే మీ బేసిక్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఏమీ లేవు. అది ఇది ఎందుకంటే, ఇది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మనం ఒక్కరమైతే పర్లేదు, ఇది ఒక దేవస్థానం కాబట్టి ఎక్కడి నుంచో నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారు. టోటల్ మన ఆంధ్రప్రదేశ్ రిప్యూటేషన్ డ్యామేజ్ అవుతుంది. ఇతను కర్ణాటక నుంచి వచ్చిన ఒక ప్రజలు, ఇతను ఒక భక్తుడు. ఇతను ఎలాంటి ఫేస్ చేశాడు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాడు ఒకసారి అడగని చెప్తాడు. కర్ణాటక నుంచి వచ్చినాము, కోలార్ జిల్లా శ్రీనివాసం తాలూకు. మాకి వచ్చి కరెక్ట్గా 2 రోజులు అయింది ఇక్కడ. ఒకే వ్యవస్థలు ఏమి లే, క్యూల చిన్న వాళ్ళంతా బిడ్డలు అంతా వేసుకొని ఇది ఎలాంటి సర్కారం చాలా, ఇది చాలా తొందర చేస్తూ ఉంది. ఇది సర్కారం, ఆంధ్ర సర్కారము చాలా మాకంత తొందర, కర్ణాటక వాళ్ళకంతా తొందర చేస్తుంది. కర్ణాటక కాదు, ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా తొందర ఇస్తుంది ఇది సర్కారం. సర్కారము త్వరగా దీన్ని చూడాలి. ఒక చిన్న విషయం, ముఖ్యంగా అధికారులు చెప్తున్న దాని ప్రకారం చాలా ఆలస్యమయ్యే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పెరటాసి మాసం కాబట్టి భక్తులు ఎక్కువగా బయట నుంచి వస్తున్నారు, అందువల్ల భక్తులు సమయం పాటించాలని చెప్పేసి టీటీడీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే బ్రేక్ దర్శనాలకు సంబంధించి చూస్తే టీటీడీ ఆపడం లేదు. మరి దీనికి మీరేమంటారు? ముఖ్యంగా అదే సార్ చెప్పేది. నేను ఎలా చెప్తున్నప్పుడు మీరు అంటే బయట జనాలు లేరు కదా, మీరు బయట, నేను తిరుమలలో ఉన్నాను, తిరుమలలో బయట అంత నాకు కనపడలేదు, లోపల మాత్రమే ఉన్నది. దాని మీనింగ్ ఏంటి, వీళ్ళు సరిగ్గా దాని ప్రాసెస్ సరిగ్గా లేదు ఇక్కడ. ఏ ప్రాసెస్ సరిగ్గా లేదు, ఆ ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయ్యింటే కదా. పెద్ద పెద్ద బ్రహ్మాస్తలు వచ్చాం సార్ మేము, ఇంత క్యూ లేదు, ఇంత పరిస్థితి లేదు. ప్రాపర్గా జనాలను ఒక వేలో ఆలోచేసి మేము దర్శనం చేసి పంపిస్తాను. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇలా, ఎందుకంటే ఎవరు దాన్ని ప్రాపర్గా ఒక ప్రొసీజర్ లేదో ఫాలో లేదు. ఇంకోటి ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఎంప్లాయీస్ ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ 0. అరే ఇది లేదు అంటే అన్నా, ఇది వాటర్ లేవన్నా ఏంటంటే, మాకెందుకు మాకు సంబంధం ఏంటి, దేనికైనా అలా, అరే ఎందుకని ఒక రెస్పాన్సిబుల్ ఎందుకు తీసుకోరు? అది వాళ్ళ వర్క్ కదా, వాళ్ళ డైలీ గొడవపడాలి మేము మార్నింగ్ చేసినాంచి. అరే జగ్గు లేదా అంటే మాకు ఎందుకు అంటారు? అరే ఒక చేప లేదా పడుకుందంటే మాకు ఎందుకు అంటారు? తినలేదా మాకు ఎందుకు అంటారు? మేము నేను అన్నయ్య కింద నుంచి నడుచుకుంటూ వచ్చాం పైకి. నడుచుకుని వచ్చాన ప్రతి ఒక్క భక్తునికి మామూలుగా 300 రూపీస్ టికెట్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు సర్వదేశం టికెట్ ఇచ్చేవారు కదా, ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు పోయింది? అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నడుచుకుంటూ పోయి ఎన్ని రోజులు తిరగాలి ఇలా? మీరు కింద నుంచి నడిచి వచ్చింటారు, ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏదైతే భక్తులకి సంబంధించి మీరు ఇక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పేసి మీకేమన్నా ఈ టీటీడీ అధికారులు ఏమన్నా తెలిపారా? ఏం చెప్పలేదు సార్. హాల్లో మాకు లాకర్ ఇస్తారు కదా, లాకర్ దగ్గరికి వెళ్ళాము. లాకర్ దగ్గరికి వెళ్ళి సరే ఓకే, 48 పడుతుంది, భక్తులు ఎక్కువ ఉన్నారు, మీరేం చేయలేకపోయారు, ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలా, భక్తులు ఉండేదానికి ప్లేస్ అనేది కరెక్ట్ చేయాలి కదా. హాల్ ఉంది, హాల్ దగ్గరికి వెళ్తే అది 3 నెంబర్ కాదు కదా, 3 నెంబర్ హాల్ ఏది కంపార్ట్మెంట్? అది పద్మనాభ కంపార్ట్మెంట్లో హాల్ నెంబర్ 3లో అక్కడికి వెళ్ళి, అన్నయ్య సాప లేదు మాకు, బాత్రూంలో జగ్గు లేదంటే మాకు సంబంధం లేదు, అసలు మమ్మల్ని మీరు ఎందుకు అడుగుతున్నారు, మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ లాకర్లు ఇస్తాము, మాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. కింద సూపరైజర్ అడగమన్నారు, కింద సూపరైజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఒక వ్యవస్థ ఉన్న తర్వాత టీటీడీ బోర్డు వాళ్ళని అడుగుతాము, వాళ్ళు మాకు తెలియదు అన్నప్పుడు ఎవరిని అడగాల? ఒకసారి ఈ వ్యవస్థను ఎవరైతే నడిపిస్తున్నారో, ఈ టీటీడీ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఒకసారి వాళ్ళందరూ నడవండి మా మాదిరి, కింది నుంచి పైకి రండి, పైనుంచి మళ్ళీ రండి, మీరు వచ్చిన తర్వాత మీకు ఓకే అంటే మేము వస్తాం. అంటే ముఖ్యంగా ఉదయం నుంచి అయితే మీరు క్యూ లైన్లో ఉన్నారు, కానీ ఏదన్నా అంటే అన్నప్రసాదాలు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారంటారా లేదా? అంటే సార్ మేము వచ్చిన తర్వాత ఒక సెకండ్, మేము వచ్చిన తర్వాత అయితే ఏం లేదు సార్. అంటే అంత ముందు బెటర్ మాకు తెలియదు, మేము వచ్చి నుంచి లేదు. మేము వచ్చేసి 9 o'clock అక్కడ స్టార్ట్ అయ్యాము. మేము ఉన్నాయి పక్కన ఇస్తాగలం, కానీ మాకు తెలియదు, మేము లేం కాబట్టి మేము చెప్పాం. కానీ ఒకటి, ఇంతకు ముందు హాల్లో ఉన్న వాళ్ళకు టిఫిన్ పెట్టేవారు, హాల్లో ఉన్న వాళ్ళకి బయట ప్రసాదం ఇచ్చి పెట్టేవారు, ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. ఇంతకుముందు హాల్లో ఉన్న వాళ్ళు బయట పెట్టేది ప్రసాదం పెడతా ఉంటారు సార్. కానీ ఒకటి సార్ ఫైనల్గా ఒకటి నేను ఏమంటున్నానంటే, ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో మీరు ఒకసారి కింద నడుచుకుంటూ పైకి వచ్చి ఇదే విధంగా దర్శనానికి ఒకసారి వెళ్ళండి. మా ప్రాబ్లమ్స్, మా సమస్యలు అన్నీ మీకు అర్థమవుతాయి.
అంటే అధికారులకు కానీ ఈ యొక్క వ్యవస్థకు కానీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన మా బాధ తెలిసేది చాలా దారుణం సార్. టీడీడీ ప్రశ్న పెట్టి మీద సార్ నిజంగా, ఎందుకంటే దేవుని దర్శించుకున్న పోతాను అంతే. పరిస్థితి ముఖ్యంగా భక్తులు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ అధికారుల తీరు చూస్తే కేవలం ఏపీల సేవలు మాత్రమే తరిస్తుంది. భక్తుల సామాన్య భక్తులకి సంబంధించి టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. మరోవైపు ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చి ఏదైతే రూములు పొందిన ప్రాంతాల్లో కూడా కనీసం చాప కూడా ఇవ్వని పరిస్థితి, కింద నేలపైన పడుకోవాలా అని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్. రైట్, ఇక తిరుపతి జిల్లా రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షం కారణంగా ఆలయంలోకి పెద్ద మొత్తంలో నీరు చేరింది. దీంతో ఆలయ అధికారులు నీటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. వర్షపు నీరు వల్ల దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షం కారణంగా ఆలయంలోకి పెద్ద మొత్తంలో నీరు చేరింది. దీంతో ఆలయ అధికారులు నీటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. వర్షపు నీరు వల్ల దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తం మీద తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలోకి భారీగా నీరు చేరడంతో అక్కడ భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రామేశ్వరం అనేది ఒక ద్వీప ప్రాంతం కావడం, చుట్టూ సముద్రం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకి భారీ ఎత్తున వరద నీరు కావచ్చు, కాకుండా సముద్రంలోని నీరు ఆలయంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ఆలయం లోపల ఉన్నటువంటి అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆలయంలో ఉన్నటువంటి బావులు ఏవైతే ఉంటాయో, అంటే రామనాథ స్వామి ఆలయంలో దాదాపు బావుల్లో స్నానం చేస్తే మంచి జరుగుతుందనేసి అక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. అందుకే రామనాథ స్వామి ఆలయంలో భారీ ఎత్తున బావుల్లో నుంచి నీళ్ళు మూట ఎప్పుడు కూడా బయటకు వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి వర్షం ఎక్కువగా కురుస్తున్నటువంటి పరిస్థితి, మరోపక్క ద్వీపం కావడంతో చుట్టూ సముద్రం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బావుల్లో నుంచి పొంగినటువంటి నీరు కావచ్చు, అంతేకాకుండా వర్షపు నీరుతో పాటు సముద్రంలో ఉన్నటువంటి నీరు కూడా ఆలయంలోకి వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ఆలయం మొత్తం కూడా తడిసిమూతవుతోంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి వర్షపు నీరుని బయటికి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రస్తుతానికి అవసరం కూడా పడుతున్నారు, దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రామేశ్వరానికి ప్రస్తుతానికి ఏదైతే కరకాసి మాసం సందర్భంగా పెద్ద ఎత్తున తమిళనాడు నుంచి ఆ భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటర్ ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యం తప్ప ఇవాళ పౌర్ణమి కావడంతో ఆ సముద్ర స్నానాల కోసం వెళ్ళినటువంటి భక్తులు రామేశ్వరం ఆలయంలోని బావుల్లో స్నానం ఆచరించాలని చెప్పేసి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలివచ్చినటువంటి పరిస్థితి. అయితే భక్తులు పోటెత్తడంతో పాటు మరొక వర్షపు నీరు కూడా పెద్దగా వచ్చి చేరడంతో ఆ వాటర్ ని బయటికి పంపింగ్ ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా కూడా ఆలయం వర్షపు నీటితోనే ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతానికి భక్తులైతే అవసరపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ, రైట్ రైట్ రాజు, థ్యాంక్ యూ.